కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. ముసాయిదా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ 2 ఫైనల్ కాలేదని, ఇప్పటి వరకు 1300 అభ్యంతరాలు వచ్చాయని, ఇంకా 4 రోజులు గడువు ఉంది, 11వ తారీఖు వరకు రైతుల యొక్క అభ్యంతరాలు చెప్పవచ్చు అని తెలిపారు. మాస్టర్ ప్లాన్కు తయారు చేసేటప్పుడు తన దృష్టికి రాలేదని, ఇది 100% టౌన్ ప్లాన్, అధికారులదే తప్పని అన్నారు. వారిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని, రైతులకు అన్యాయం జరుగుతుంటే నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని, ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఫైనల్గా ఈ నెల 11వ తారీఖు నాడు రైతుల ముందుకు తీసుకువచ్చి చెబుదామనుకున్నా కానీ, ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు రైతుల యొక్క భూములను ప్రభుత్వం తీసుకుంటుందని తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. దయచేసి రైతులు ఆందోళన పడొద్దని, మీకు 100% నేను భరోసా కల్పిస్తున్నానని హామీ ఇచ్చారు. దయచేసి రైతులు కాంగ్రెస్ బీజేపీ రాజకీయాల లబ్ధి కోసమే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. రైతులు కానీ ప్రజలు రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దని, ఈ నెల 11వ తారీఖున రైతులను పిలుచుకొని వారి యొక్క సమస్యలను తెలుసుకుంటానని, నేనే పరిష్కారం ఇస్తానని తెలిపారు. అదే విధంగా కామారెడ్డి పెద్ద చెరువు వరకు ఈ రోడ్డు కలపడం జరిగింది. చెరువు దేక తీసుకొచ్చి వదిలేసింది. అది అవసరం లేని వ్యవసాయం చేసే రైతుల భూమిని రోడ్డుగా పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం. రైతులకు అన్యాయం చేయడానికి ఈ ప్రతిపాదన అందులో ఏర్పడింది. కౌన్సిల్ ఈ తీర్మానం చేయలేదు. తర్వాత లింగాపూర్ సర్వే నెంబర్ 44లో పట్టా భూమి ఉందే దాన్ని అసైన్ భూమికి చూపించి కన్సల్టెన్సీ హైదరాబాద్ డిటిసిపి అధికారులు పట్టా భూమి 440 ఎకరాల భూమి ఉంటే దాన్ని ప్రభుత్వ భూమిగా చూపించి దాన్ని గ్రీన్ జోన్ కింద పెట్టడం జరిగింది. ఈ రకంగా రైతులను రైతుల భూములను గుంజుకుంటుంది అనే ఒకటి అపోహ ఈ ప్రతిపాదిత దానిలో ఉన్నది. అంటే కౌన్సిల్ పంపింది ఒకటి, అక్కడి నుంచి వచ్చింది ఒకటి. అదేవిధంగా 2000 రామేశ్వరపల్లి గ్రామంలో గ్రీన్ జోన్ కన్సల్టెన్సీ వారు ముసాయిదాను 270 ఎకరాలు చూపించింది. 276 ఎకరాలు మన రామేశ్వరపల్లిలో చూపించింది. అది మున్సిపల్ తీర్మానం ప్రతిపాదనలు లేనే లేదు. అది క్లియర్గా వాళ్ళు అక్కడి నుంచి ప్రతిపాదన పంపడం జరిగింది. కౌన్సిల్ మాత్రం తీర్మానం చేయలేదు. అదేవిధంగా సర్వే నెంబర్ రామేశ్వరపల్లి 130లో 16 గుంటలు మాత్రమే గవర్నమెంట్ భూమి ఉంది. ఆ 16 గుంటలకు బదులు వాళ్ళు 16 ఎకరాల 11 గుంటల్ని అసైన్ ల్యాండ్ అని చూపించారు. అంటే ఎంత బాధ్యత లేకుండా అక్కడ నుంచి డ్రాఫ్ట్ మనకు రావడం జరిగింది. దాని తర్వాత మొత్తం ఈ ల్యాండ్ తోటల్లో చూస్తే ఇండస్ట్రియల్ జోన్ ఇల్చిపూర్లో 465 ఎకరాలు క్లియర్గా ఉంది. కౌన్సిల్ పంపింది మోసపూరిత కుట్రపూరిత గందరగోళ పరిస్థితుల్లో మీరు ఇచ్చుకోవద్దు. నేను స్పష్టంగా కామారెడ్డి శాసనసభ్యునిగా నేను ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాను, ఏ రైతుకు కూడా అన్యాయం చేయనీయ న్యాయబద్ధంగా ప్రభుత్వ ప్రతిపాదనలను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లోకల్ పరిస్థితులకు అనుగుణంగా కౌన్సిల్ తీర్మానం చేసి పంపుతుంది తప్ప రైతులకు కానీ మరొక వర్గానికి కానీ చేసే ఆలోచన మాకు లేదు. అది నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా. ఏ రైతు గుంట కానీ ఎకర భూమి కానీ తీసుకోము. ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దానిలోనే ఆల్రెడీ ప్రపోజ్ చేసినాం, రేపు జరిగేది కూడా ఫైనల్ కౌన్సిల్ తీర్మానం కూడా అదే చేస్తాం తప్ప దయచేసి రైతులు మీరు ఆందోళన గురి కావద్దు. ప్రభుత్వ పరంగా నేను హామీ ఇస్తా ఉన్నాను, ఎవ్వరు కూడా దీంట్లో ఆందోళనకు గురై నా భూములు పోతాయని ఆత్మహత్యలు కానీ ఇంకా ఏదైనటువంటి అగత్యాలకు పాల్పడద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. ఈరోజు పట్టణాన్ని మనమందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు జిల్లా ఇవ్వడం జరిగింది. జిల్లా అనౌన్స్ అయినాక మీరు డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు.
ఎన్నడూ జరగని డెవలప్మెంట్ ను మీరు కళ్ళ ముందు చూస్తా ఉన్నారు. ఇలా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఆ పోయే రోడ్లు కానీ సిర్సుల ఇంద్రా చౌక్ నుంచి బైపాస్ పోయే రోడ్ కానీ నిజాం సాగర్ చౌరస్తా నుంచి లింగాపూర్ మన బార్డర్ వరకు కానీ తేకిర్యాల నుంచి నర్సన్నపల్లి పాత హైవే కానీ 2014 ముందు ఏముంది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది మన కళ్ళ ముందట ఉంది. భవిష్యత్తులో ఇంకా ప్రజల ఆశీర్వాదంతో వారి ఆలోచనను పంచుకుంటూ పుర ప్రముఖుల యొక్క మేధావుల యొక్క ఆలోచన తీసుకొని ఇంటెలెక్చువల్స్ యొక్క ఆలోచన తీసుకొని భవిష్యత్తు ఈ పట్టణం ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాలనో ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు పోతుంది. డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అండ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇద్దరు కలిసి చేసింది. జనరల్ గా ఏముంటది, ఎవరైతే కామారెడ్డి కౌన్సిల్ కింద పెట్టి నింపదు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఇది చేసి పంపింది, దీనికి అనుగుణంగానే ఎవరైనా కన్సల్టెన్సీ కానీ డిటిసిపి అధికారులు కానీ 100% దీనికి అనుగుణంగా వాళ్ళు ఫైనల్ చేయాలి కానీ వ్యతిరేకంగా చేశారు, అది 100% తప్పు.